బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఈ గులాబీ జెండా ఎగిరిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం. ఆ విషయం మీకు తెలుసు. 15 సంవత్సరాలు మడమదిప్పకుండా రాజీ లేకుండా పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక విషయం మీరు దయచేసి గమనించాలి. ఉన్న తెలంగాణ ఉండే మనకు దాన్ని ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. జబర్దస్తిగా బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేస్తే 58 ఏండ్లు మనం అరిగోసబడ్డాం. 58 ఏండ్లు 69లో ఉద్యమం వస్తే పిట్టల్లాగా 400 మందిని కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ 2004లో మనతో పొత్తుకొచ్చి మేము తప్పకుండా తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చినారు. కానీ 15 సంవత్సరాలు ఇయ్యలే. మీరందరూ కూడా చూసినారు, మీరు కూడా ఉద్యమంలో భాగస్వాములే చాలామంది. ఇవ్వకుండా దోకా చేసినారు, మోసం చేసినారు. టీఆర్ఎస్ పార్టీనే చీలగొట్టి కిందమే చేసే ప్రయత్నం కూడా జరిగింది మీకు తెలుసు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆ రోజు దొంగలలో కలిసిపోయినాడు మీకు తెలుసు. చివరికి తిక్కరేగి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పుడు దిగొచ్చి తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసినారు. అప్పుడన్నా ఇమీడియట్గా ఇచ్చిన అంటే ఇయ్యలే. మళ్ళా ఒక ఏడాది అర్థం మళ్ళా దోకా చేసే ప్రయత్నం చేసినారు. మళ్ళా మనందరం ఉప్పెనలాగా ఉరిమితే, దేశంలో 33 రాజకీయ పార్టీల మద్దతు కూడగడితే ఆ ఏళ్ళ తెలంగాణ కోసం దిగొచ్చినారు. అదేవిధంగా మీరందరూ కూడా దయచేసి గమనించాలి. బోత్ ప్రాంతంలో కాటనేసి అప్పలపాలై రైతులు బోర్లేసి చాలా బాధలు పడేది, చాలా ఇబ్బందులు జరిగేది. మన చెరువులన్నీ పూడిపోతే ఏ ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఆ చెరువుల పూడికలు కూడా తీయలే. ఇక్కడ మనం దాదాపు 70-80 చెరువుల పూడికలు తీసుకున్నాం. ఒక 9-10 కొత్త చెరువులు కూడా కట్టుకున్నాం. బ్రహ్మాండంగా ఇలా భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. దాంతో కొంచెం మంచిగా ఉండే పరిస్థితి వచ్చింది. అక్కడ చెనాక కొరాట కూడా కంప్లీట్ అవుతూ ఉంది. మీ ప్రాంతంలో ఉండే పిప్పలకోట రిజర్వాయర్కు ఆ పెనుగంగ నీళ్లు తీసుకొచ్చినట్టయితే మనకు చాలా లాభం జరుగుతుంది. ఆ పని తప్పకుండా నేను చేపిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ చరిత్ర కూడా చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 58 ఏండ్లు మనల్ని అరిగోస పెట్టి కరెంటు సరిగ్గా ఇయ్యక మంచినీళ్ళు లేక ఆదిలాబాద్ చరిత్ర ఎట్లా ఉండే? వర్షాకాలం వచ్చిందంటే అంటు రోగాలు, మన్యం బట్టిన మంచం బట్టిన మంచం ఎక్కిన మన్యం అని పేపర్లలో వార్తలు, అవి చూసి మనం అందరం కూడా ఏడ్చేది. అంటు రోగాలతో బాగా సతమతం అయ్యేది. ఆ అంటు రోగాల చావులు ఇలా లేవు. ఎందుకు? మనం మిషన్ భగీరథ పెట్టుకున్నాం. పరిశుభ్రమైన నీళ్లు, 10 గుడిసెలున్నటువంటి గూడెం కూడా పోతా ఉన్నాయి బ్రహ్మాండంగా. అవన్నీ మీ కళ్ళ ముందు జరిగినాయి. గతంలో మంచినీళ్ళకు కూడా మనం చాలా బాధపడ్డాం, మంచినీళ్ళు కూడా దొరకలే. అదే కాంగ్రెస్ రాజ్యంలో మంచినీళ్ళకు బాధనే, సాగునీళ్ళకు బాధనే, కరెంటుకు కూడా బాధనే. అవన్నీ బాధలు కూడా అనుభవించినారు, మీకే స్వయంగా తెలుసు. కమిషన్ ఏజెంట్ల దగ్గర అప్పులు తెచ్చి అప్పులు కట్టలేక రైతులు చాలా అవస్థలు పడేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం. కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితులలో బాగుపడాలి, వ్యవసాయాలు బాగుపడాలి అని ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఇక్కడ చెరువుల కింద నీళ్ళకు కానీ కాలువలతో వచ్చే నీళ్ళకు కానీ మన రాష్ట్రంలో ఇలా ట్యాక్స్ లేదు, అసలే ట్యాక్స్ లేదు. అదేవిధంగా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. దానివల్ల కూడా చాలా బాధలు పోయినాయి. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తూ ఉన్నాం. రైతు బంధు పెట్టుబడి సాయం వస్తే మీరు ఇలా అప్పులు చేసే బాధ తప్పింది. మీరందరూ కూడా దాన్ని బాగా వాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇవ్వాలన్న రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా కూడా వారం లోపలనే వాళ్ళ బ్యాంకులో డబ్బులు వచ్చి పడతా ఉన్నాయి. అది కాకుండా రైతులు పండించే ధాన్యాన్ని ఇలా మొత్తం గవర్నమెంట్ కొట్టా ఉంది, మద్దతు ధర ఇస్తూ ఉంది. వీటన్నిటి వల్ల తెలంగాణలో ఈరోజు వ్యవసాయం కొంచెం మంచిగా ఉంది. ఒక డేంజర్ రాబోతూ ఉంది, పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా మీకందరికి చెప్పడం నా బాధ్యత.
ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు, కుల్లం కుల్ల చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మాట్లాడుతున్నాడు, కేసీఆర్ కి ఇక్కడ పని లేదు, పన్నులు ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. రైతు బంధు పథకం దుబారానా వేస్తా? వినబడతలేదు. రైతు బంధు ఉండన్నా? రైతు బంధు ఉండాలంటే అనిల్ జాదవ్ గెలవాలి. అనిల్ జాదవ్ గెలిస్తే రైతు బంధు ఉండుడు కాదు, రైతు బంధు 10,000ది 16,000 రూపాయలు అయితే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రెండవది, పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు కేసీఆర్ కి ఇక్కడ పని లేదు, 24 గంటల ఫుజూల్గా కరెంట్ ఇస్తా అంటే బేకార్ అవుతుంది, 3 గంటలు ఇస్తే చాలు అని మాట్లాడతాను. 3 గంటలతో వాడతా పొలము? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటం దయచేసి కెమెరాలు అవి తీయాలి, అక్కడ తీయాలి, చేతులు తీయాలి. 24 గంటలు ఉండాలి కదా, 24 గంటల కరెంట్ ఉండాలంటే కూడా అనిల్ జాదవ్ గెలవాలి, లేకపోతే ఉన్న కరెంటు గ్యారంటీ ఊడగొడతారు. మూడవది, ధరణి తెచ్చినాం, ధరణి తెచ్చి మీకు ఇక్కడ మీ భూములు ఇవ్వాలి, గుంజుకోకుండా మీకు రక్షణ ఉండే విధంగా పెట్టినాం. ధరణి ఉన్నది కాబట్టి రైతు బంధు డబ్బులు హైదరాబాద్లో మేము వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లో టింగు టింగుమని మోగుతుంది. మీరందరు చూసుకొని బ్యాంకులో చూసుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి, వాటిని మీరు పెట్టుబడికి వాడుకుంటా ఉన్నారు, మందులకో విత్తనాలకో దేనికో దానికి వాడుకొని మంచి పంటలు పండిస్తూ ఉన్నారు, అప్పుల బాధ తప్పుతూ ఉన్నది. మీరందరూ నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, ఇది చాలా డేంజర్. ఏం చెప్తున్నాడు ఆయన? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని మాట్లాడుతున్నాడు, బంగాళాఖాతంలో వేస్తారు. మరి రైతు బంధు ఎట్లా వస్తుంది మీకు? మీరు ఆలోచన చేయాలి దయచేసి. ఓటు వేసేటప్పుడు ఆటోమేటిక్ ఏదో ఎవడో చెప్పిండని వేస్తే కాదు, ఓటే జాగ్రత్తగా వేయాలి. ధరణి తీసి బంగాళాఖాతంలో వాడేస్తే మీకు రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి? అంటే మళ్ళా పాత కథనైనా, మళ్ళా విఆర్ఓలు, మళ్ళా ఎంఆర్ఓలు, మళ్ళా పాని నకళ్ళు. మన ఆఫీస్కి పోతాం, అడుగుతాడు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకు 10 ఎకరాలు ఉన్నది. 10 ఎకరాలు అంటే ఎంత వస్తుంది రైతు బంధు? 1,00,000 రూపాయలు వస్తుంది. తే నాకు 30,000 లాభం అంటాడు, 30,000 ఇ అంటాడు. అంటే మళ్ళా దళారీల రాజ్యం, పైరవకారుల రాజ్యం ఇవ్వాలనేమో. మీరు ఎక్కడికి పోకుండా, ఎక్కడ దరఖాస్తు పెట్టకుండా, ఏ ఒక్క ఆఫీస్కు పోకుండా, మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఎక్కడ మీ కడప దాటకుండా డబ్బులు హైదరాబాద్ నుంచి మీ బ్యాంక్ ఖాతాకు వస్తూ ఉన్నాయి, మీరు వాడుకుంటా ఉన్నారు. మరి రేపు ధరణి తీసేస్తే మళ్ళీ దళారుల రాజ్యం, బ్రోకర్ల రాజ్యం ఇదే రావన్నా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది చాలా ప్రమాదం. ఎందుకు? బాజాబ్తా ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, కరెంటు 3 గంటలు వేయిస్తాం, ధరణి తీసేస్తాం, రైతు బంధు ఫుజులుగా ఇస్తున్నారని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. మేము చెప్పంగా కూడా మాకే ఓట్లేసినారు అంటారు, తీసి అవతల పడేస్తారు. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు, అనిల్ జాదవ్ కూడా ఏం చేయలేడు, జోగు రామన్న కూడా ఏం చేయలేడు. కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నా, నేను చెప్పే మాటలు నిజమా కాదా మీ గ్రామాలలో మీరు చర్చ చేసి, చర్చ పెట్టి మాట్లాడి మీ ఓట్లు వేయాలి, ప్రజల చేత కూడా వేయించాలని నేను కోరుతా ఉన్నా. లేకపోతే చూసి చూసి ఇప్పుడు 10 ఏళ్ళగోలే మేము పద్ధతిగా చేసుకుంటూ వచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం, చెరువులు బాగు చేసినాం, ఇంకా అనేక సౌకర్యాలు కలిగిస్తూ ఉన్నాం, పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, ఇక్కడ దాదాపు 10,000 ఎకరాలు ఇచ్చినాం. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీలు మునిపెట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి మన మీనాక్షి ముక్కురాకే గ్రామం నుంచి బ్రహ్మాండంగా జాతీయ స్థాయిలో పోయి అవార్డు తెచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రం పేరుని నిలబెట్టిన బిడ్డ మన మీనాక్షి, అంత మంచిగా జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ ఉంచుకోవాలంటే 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, గ్యారంటీగా వస్తుంది. మీకు ఒక 3-4 కోరికలు నాకు తెలుసు,
మీరు ఎప్పటి నుంచో కోరుతున్నారు బోత్ రెవెన్యూ డివిజన్ కావాలన్నారు డెఫినెట్ గా అనిల్ జాదవ్ గెలిపియండి నెల రోజుల లోపలనే మీ బోత్ రెవెన్యూ డివిజన్ చేస్తానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా అదే విధంగా ఇప్పుడే అనిల్ కూడా కోరినాడు నాకు కూడా తెలుసు డిగ్రీ కాలేజీ కావాలి బోత్లోని కోరుతున్నారు 100% ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా డెఫినెట్ గా అది కూడా మీకు ఇస్తాం ఈ ప్రాంతంలో హార్టికల్చర్ అంటే కూరగాయలు పండియడం ఎక్కువ ఉంటది చాలా పెద్ద టమాటాలు పండిస్తారు ఇంకా పండిస్తారు మాకు కోల్డ్ స్టోరేజ్ కావాలి మార్కెట్ యార్డ్ల అని చెప్పి మీరు ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు తప్పకుండా మంచి బ్రహ్మాండమైన కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ పెట్టిస్తామని మనవి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం దయచేసి మీరు వినాలి కేంద్ర ప్రభుత్వం మనం పంపించినాం గిరిజనులకేమో ఇచ్చినాం గిరిజనులు కాని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర కూడా పొడు భూములు ఉన్నాయి అవి ఇయ్యానని కేంద్రానికి పంపితే వాళ్ళు అడ్డం పెట్టి కూసున్నారు వచ్చే టర్మ్ లో ఆ కేంద్రంతో పోరాడి తప్పకుండా వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పిస్తామని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి బీజేపీ 15 ఏళ్ల పాలించేవాటి కాంగ్రెస్ ఏమో మన ఆంధ్రలో కలిపి మనం గోస ఊచుకున్నది బీజేపీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకి ఇయ్యలే నవోదయ పాఠశాలలు గిరిజన బిడ్డలు పేదల బిడ్డలు చదువుకునే నవోదయ పాఠశాలలు చట్టం ఉంది పార్లమెంట్లో ప్రతి కొత్త జిల్లా కొట్టి ఇయ్యాలని మనం 33 జిల్లాలైనం నేను ఒక 100 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి ఒక్కటి కూడా ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యనటువంటి బీజేపీకి ఇలా ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ బీజేపీ ఓట్లు అడుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడి నుంచే ఎంపీ ఉన్నాడు బీజేపీ ఎంపీ ఇసుంటోలు నలుగురు ఉన్నారు మరి వీళ్ళేం చేస్తారు గడ్డిగోతానరా వీళ్ళకి చాటనైతే లేదా మాట్లాడేది వీళ్ళ జాగల అదే వేరే ఎంపీ గెలిచినా మనకి ఇలా ముఖం తెలివి ఉండేది కానీ ఎంపీలు నోరు తెరవరు నరేంద్ర మోడీ ఒకటి ఇయ్యాడు వీళ్ళకి అడిగే దమ్ము లేదు మరి వీళ్ళు మళ్ళీ ఇయ్యాలా ఎలక్షన్ నిలబడ్డారు వాళ్ళకి మనం ఎందుకు వేయాలి ఒక్క స్కూల్ ఇయ్యనటువంటి ఒక్క మెడికల్ కాలేజీ మనకి ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా దయచేసి ఇయ్యొద్దు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.